దండాలయ్య దండాలయ్య కోటి దండాలు శతకోటి దండాలు అండనుండే స్వామివి నీ వను మాటొకటే చాలు నీ మాటొకటే చాలు దండాలయ్య దండాలయ్య రీసెంట్గా దీనజనోద్ధరణ పథకం పిల్లలు అందరూ కూడా పర్తిలో స్వామి సన్నిధిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఈ పాటని దీనజనోద్ధరణ పథకం పిల్లలు ప్రాక్టీస్ చేసి వాళ్ళు అక్కడ స్వామి సన్నిధిలో ప్రదర్శించినటువంటి స్వామిని మురిపించిన ఈ పాట రచయిత శ్రీ కోట శివకుమార్ గారు. వీరు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయంలో MBA చదివి HR కార్పొరేషన్లో 22 సంవత్సరాల అనుభవంతో ఇన్సాయ్ అనే HR కన్సల్టింగ్ ఫర్మ్ నెలకొల్పి స్వామి ఆశీస్సులతో నిర్వహిస్తున్నారు. నవసూత్ర జ్ఞాన యజ్ఞం హైదరాబాద్ సాయి సభ్యులందరికీ కూడా, సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా నవసూత్ర జ్ఞాన యజ్ఞం సందర్భంగా అందరం కలిసి స్వామి సన్నిధికి వెళ్ళి స్వామికి మన నవసూత్ర నియమావళి సాధన చేసుకున్న తర్వాత పూర్ణాహుతిని మనం చెలంగారు మొట్టమొదటిసారిగా స్వామి ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్షులుగా సేవా బాధ్యతలను తీసుకున్న మొట్టమొదటికి వారు అటెండ్ చేసినటువంటి మొట్టమొదటి మీటింగ్ ప్రశాంత నిలయంలో శ్రీ సత్యసాయి నవసూత్ర జ్ఞానయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం. ఆ పూర్ణాహుతి కార్యక్రమం నవసూత్ర ప్రవర్తన నియమావళి సాధనా ప్రణాళికని రూపొందించి హైదరాబాద్ నుంచి సుమారు 1500 మందిని బృంద సాధన చేసి స్వామి దర్శనానందం పొందగలిగేలా మార్గదర్శకత్వం చేశారు. హైదరాబాద్లోనే కాక రాష్ట్ర స్థాయిలో కూడా ఇప్పుడు ఈ ఏడాది మనం నవసూత్ర జ్ఞానయజ్ఞం అన్ని జిల్లాల్లోనూ, గ్రామాల్లోనూ, భజన మండల్లోనూ, సేవా సమితిలోనూ ఈ నవసూత్ర జ్ఞానయజ్ఞాన్ని 9 రోజులు ఒక్కొక్క సూత్రాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు సందర్భోచితమైన కీర్తనలతో కొనసాగే వీరి సత్సంగాలు ఇక్కడే కాక విదేశాలలో కూడా సాయి భక్తులు కూడా విన్నారు. స్వామి అనుగ్రహ విశేషంతో దేశ విదేశాలలో HR ట్రైనింగ్లు నిర్వహించే వీరు తమ ఇష్టదైవమైన సాయి భగవానునిపై పాటలు రాసి, అంటే స్వామి వారి చేత రాయించారు, 9 ఆల్బమ్స్ ఇంతవరకు రిలీజ్ చేశారు స్వామి ఆశీస్సులతో. శ్రీ సత్యసాయి పూర్వ విద్యార్థి శ్రీ కోట శివకుమార్ గారు ఇప్పుడు మనను ఉద్దేశించి, ఈ గ్యాదరింగ్ను ఉద్దేశించి ప్రసంగిస్తారు శ్రీ కోట శివకుమార్ గారు. అఖండమండలాకారం వ్యాప్తం యసచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీళితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఆహుతులైన పెద్దలందరికీ సాయిరాం. సార్ గురించి మాట్లాడాలంటే నేను సార్ అని సంబోధిస్తానండి, ఎందుకంటే ఒక స్టూడెంట్ ఎటువంటి స్పందనతో మాట్లాడతారు, ఎటువంటి స్పందన కలిగి ఉంటాడు సార్కి అన్న ఒక అంశం పైన మాత్రం నేను మాట్లాడతాను. మనందరికీ ఎక్కువ టైం తీసుకోవడం కూడా భవ్యం కాదు, ఎందుకంటే హిజ్ మాస్టర్స్ వాయిస్ ఈజ్ రెడీ ఫర్ అస్. సో అందుకని ఆయన కోసం మనం వెయిట్ చేస్తున్నాము. ఒక విషయం చెప్పి ముందరికి వెళ్ళాలండి, ఏమిటంటే అది మన MLN స్వామి గారు చాలా కష్టమే కాకుండా కష్టతరం చేశారు ఇక్కడ మాట్లాడడం, ఎందుకంటే మొట్టమొదటి 4 వేదాల గురించి మాట్లాడారు ఆయన. సరే, మిగతా వారందరికీ ఆయన వేదాలని ఆపాదించడం చాలా సమంజసంగానే ఉంది. యజుర్వేదం అంటే అర్థం ఏమిటో తెలిసింది వీరసామూర్తి గారు మాట్లాడిన తర్వాత, అంత చక్కగా గొప్ప మాట్లాడారు. అంతకుముందు నాకు యజుర్వేదం అంటే తెలియదు, కానీ తర్వాత ప్రాబ్లం ఏమొచ్చింది, సామవేదాన్ని రిప్రజెంట్ చేయమని నాకు చెప్పారు. అది సామవేదం కాకుండా ఒక సాదా వేదన కాకూడదని మాత్రం కోరుకుంటున్నాను స్వామి. అయితే ఎక్కడ అనిల్ కుమార్ గారు ఉంటారో అక్కడ స్వామి అనుగ్రహం వల్ల ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది నా ఎక్స్పీరియన్స్ కాదు, అందరి ఎక్స్పీరియన్స్, సార్ని చూసిన వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే
స్పిరిచువల్ సాధన ఈజ్ నాట్ డన్ విత్ ఎ క్యాస్ట్రాల్ ఫేస్ అని స్వామి ఏ మాట చెప్పారు ఆ స్వామిని ఆ మాటని 70 సంవత్సరాలు బతికి చూపెట్టిన వారు జీవించి చూపెట్టిన వారు అనిల్ కుమార్ గారు కామరాజ్ అనిల్ కుమార్ గారు సార్ వీఎస్ఆర్మూర్తి గారు చెప్పినట్టు అనిల్ కుమార్ అంటే హనుమంతుడు కాబట్టి దాస్యభక్తికి ప్రతీక హనుమంతుడు అటువంటి హనుమంతుడే మనకి వస్తాడు స్ఫురణకు కాబట్టి కామరాజు అన్న వర్డ్ పక్కన ఉన్న కరెక్టా రామరాజు అని రావాలా అని మనకు థాట్ వస్తుంది ఎందుకు స్వామి ఇట్లా తారుమారు చేశారు అనిల్ కుమార్ గారి పక్కన రామ అన్న పదం రావాలి అంటే తారుమారు కాలేదండి కరెక్ట్గా వచ్చింది ఎందుకంటే అది రామాయణంలో కావచ్చు కానీ ఇక్కడ ఏమిటంటే కామరాజు అంటే ఈయన జీవితంలో దేన్ని కామించారు అంటే రాజును మాత్రమే కామించారు సత్యనారాయణ రాజు ఎంత చక్కగా స్వామి ముడుచుకుంటారంటే తన భక్తుల పేర్లు కూడా అన్నీ సరిపోయేట్టు ఉంటాయి ఇది మన ఇంటర్ప్రిటేషన్ అనుకోవచ్చు కానివ్వండి ఏది ఒట్టిగా జరగదు సార్ చెప్పినట్టు మొదటి రంగారావు గారు అన్నీ ఒక రీజన్ కోసమే జరుగుతాయి అయితే ఒక స్టూడెంట్గా నేను అక్కడ 93 నుంచి 95లో ఉన్నప్పుడు సార్తో సార్ని చూడడము కలవడము జరిగింది కానీ అదే టైంలో సార్ ఎక్కువ బృందావనంలో ఉన్నారండి అందువల్ల కొన్ని మహత్తరమైన ఇన్సిడెంట్స్ స్వామితో స్వామికి సార్తో ఉన్న అనుబంధం ఇటువంటివన్నీ నేను సరిగ్గా ప్రత్యక్షంగా చూడలేకపోయాను దానివల్ల నేను ఏం చేశానంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉంది అని తెలియంగానే నాకు తెలిసిన ఫ్రెండ్స్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ కలవాళ్ళందరికీ నేను ఒక ఈమెయిల్ పెట్టేశాను వాళ్ళతో మాట్లాడాను నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలి మీరు ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ మీరు చూశారో నాకు అటువంటిది కావాలి ఎందుకంటే ఒక ఆపర్చునిటీ ఉంది భక్తులందరికీ మనం చెప్పాలి అని మీరు నమ్మరు లండన్ నుంచి బెంగళూరు నుంచి రాని ప్రదేశం లేదు అన్ని ఎక్స్పీరియన్సెస్ నాకు వచ్చాయి అందుకనే పేపర్ బయటకు తీశాను నేను అయితే మనకి సమయం ఎక్కువ లేదు కాబట్టి కొన్ని మాత్రము నేను మీ ముందు ఉంచి ముందర వెళ్ళిపోతాను 3 విధానాల్లో నేను సార్ని గురించి కొంచెము డీటెయిల్ చేయాలనుకుంటున్నాను ఒకటి మొట్టమొదట అనిల్ కుమార్ గారు ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారి పర్సనాలిటీ పర్సోన స్వామి చెప్పిన మాటలు చెప్పాలంటే పర్సోన ఒక స్టూడెంట్ నాతో షేర్ చేసింది ఎందుకంటే వారు కొడైకెనాల్లో సార్తో పాటు ఉన్నప్పుడు స్వామి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ పర్మిషన్తో వారు దానికి స్వామి దగ్గర కూడా షేర్ చేయడం జరిగింది అందుకే నా పర్మిషన్తో నేను మీ ముందు ఉంచుతున్నాను కొడైకెనాల్లో ఒకసారి 92లో కొడైకెనాల్లో ఉన్నప్పుడు స్వామికి 104 డిగ్రీస్ టెంపరేచర్ ఉందిటండి చాలా 3-4 రోజులు ఉందిట సార్ కరెక్ట్గా చెప్ప నాకు తెలిసిన విషయం 3-4 రోజులు ఉందిట 104 డిగ్రీస్ ఎంతకీ తగ్గట్లేదు కార్యక్రమం మాత్రం మామూలుగా జరుగుతోంది టెంపరేచర్ చూస్తున్నప్పుడు అయితే సార్కి ఉన్న కన్సర్న్తో సార్ స్వామి దగ్గరికి వెళ్ళి ఒకసారి 104 డిగ్రీస్ ఉన్నప్పుడు చెప్పాలని చూస్తున్నట్ట స్వామి మాటలు దాటేస్తున్నారు ఒకరోజు సడన్గా స్వామి డిసైడ్ చేసుకున్నారు తగ్గించేసుకున్నారు త్రుటిలో తగ్గించేసినప్పుడు అప్పుడు సార్ అన్నారట స్వామితో స్వామి 104 డిగ్రీస్ టెంపరేచర్ మామూలు మనిషి ఎవరు కూడా భరించలేరు స్వామి ఉండలేరు ఎట్లా అంటే స్వామి ఒకసారి చూసి ఈ విషయంతో చెప్తున్నాను మీకు బాధపడుతుంది స్వామి అనిల్ కుమార్ గారిని చూసారు చూసి అన్నారట అంటే నేను ఇంకా మనిషిని నువ్వు అనుకుంటున్నావా అన్నారట అంతేనా సార్ నేను తప్పుగా చెప్తే మీరు ఈ విషయము మనకి ఎట్లా తెలిసింది అని మీరు అనుకుంటారు మామూలుగా ఇటువంటిది ఏమన్నా ఎక్స్పీరియన్స్ అవుతే మిగతా చాలామంది చెప్పడానికి జంకుతారేమో ఇది అందరి దగ్గర ఎదురుకుండా వచ్చి తన గురించి స్వామి నాకు ఈరోజు మంచి షాక్ ఇచ్చారా అని స్వామి చెప్పారు దిస్ ఈజ్ అనిల్ కుమార్ గారి పర్సనాలిటీ హీ సో ఓపెన్ మైండెడ్ లైక్ ఎ చైల్డ్ బయటకు వచ్చి చెప్పారట ఇట్లా చేశారా స్వామి నాకు అని తర్వాత సిబిఎస్ మణి సార్ బృందావనంలో సిబిఎస్ మణి మణి ఒక ఇంట్రెస్టింగ్ ఇది షేర్ చేశాడు వాళ్ళు వైట్ ఫీల్డ్లో ఉన్నప్పుడు బృందావన్ కాలేజీలో ఉన్నప్పుడు సార్ అప్పుడు కొత్తగా వచ్చారు కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నారు అప్పుడు వాళ్ళు టీచర్స్కి ఏమన్నా ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం చేద్దాము అని ఒక బోర్డు పెట్టారు అక్కడ స్కూల్ దగ్గర క్యారికేచర్స్ వేసి వాళ్ళ ఐడియా ఏంటంటే ప్రతిసారి ఒక ఒక బొమ్మ వేయడం ఒక క్యారికేచర్ ఒక సార్ది ఆయన గురించి ఇంట్రెస్టింగ్ థింగ్స్ పెట్టడము వాళ్ళని గెస్ట్ చేయమండము ఇటువంటిది ఏదో చేద్దాం అనుకున్నారు వాళ్ళు మొట్టమొదట ప్రిన్సిపల్ అనిల్ కుమార్ సార్ గారితో స్టార్ట్ చేశారు వాళ్ళు అక్కడ స్టార్ట్ చేశారు వాళ్ళందరూ చిన్నపిల్లలండి కొంత వాళ్ళు వాళ్ళు మామూలుగా మాట్లాడుకున్నట్టు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టు అంతా ఏదో రాశారట క్యారికేచర్లో అంటే సార్ని సార్ ఒక ఈజీ వే ఆఫ్ మింగ్లింగ్ విత్ పీపుల్ ఇవన్నీ చూసి వాళ్ళు ఏంటంటే రాసేసి అక్కడ పెట్టేసరికి ఒక రోజు అందరూ వచ్చి చూశారట సార్స్ వాళ్ళందరూ మిగతా వాళ్ళు టీచర్స్ వాళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళు ఒక చిన్న స్పెషల్ క్లాస్ వాళ్ళకి తీసుకున్నారు పిచ్చి పెట్టిందా మీకు ఏమైనా ఇట్లా రాస్తారా ఎవరినని వాళ్ళందరూ తిట్టి వెళ్ళారటండి సార్ ఒక్కరు వచ్చి కూర్చుని వీళ్ళతో కూర్చుని వాళ్ళకన్నా ఎక్కువ ఎంజాయ్ చేశారు ఏం రాశారు అక్కడ ఆ బోర్డు మీద ఏం రాశారో మొత్తం ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు వాళ్ళు చెప్పారు సార్ మీరు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళందరూ తిట్టారు మమ్మల్ని
అంటే ఎంతో ప్రేమతో అన్నారంటే అవునరా ఇక్కడ ఇట్లా ఇది కాకుండా అసలు మీరు ముందరకు వచ్చి ప్లాన్ చేస్తే బాగుండేది. మీరు వాళ్ళందరికీ ఇప్పుడు నాకు చెప్పేశారనుకో, నా గురించి వచ్చి ఇంటర్వ్యూ చేసి నా గురించి రాశారనుకో క్యారికేచర్లో, నాకు నెక్స్ట్ ఇట్లా వస్తుందని తెలిసి నేను సరిగ్గా చెప్పాను కదా, అందుకని మీరు ఇన్ఫర్మేషన్ అంతా అందరికి కలెక్ట్ చేసి తర్వాత కనుక పెట్టడం స్టార్ట్ చేస్తే ఇంకా బాగుండేదేమో, ఇలా ఎన్నో చిన్న చిన్న విషయాలన్నీ చెప్తూ ఎంత ప్రేమతో వాళ్ళకి ఏం చేయాలో చేయకూడదో చెప్పేశారు అని చెప్పారు. ఇంత ప్రేమ స్వామి దగ్గర నుంచి డైరెక్ట్గా హీ వాజ్ రిఫ్లెక్టింగ్ లైక్ మూన్ ఫ్రమ్ ద సన్. దట్ ఈస్ ప్రొఫెసర్ అనిల్ కుమార్స్ లవ్ ఫర్ స్టూడెంట్స్. ఎక్కడా కూడా తన మీద రాస్తే ఇది తప్పు చేశారు అని చెప్పడం కాదు. తర్వాత ఇంకొక ఎపిసోడ్ ఇది, ఇది కూడా సార్ షేర్ చేయడం వల్ల, పబ్లిక్ ప్లాట్ఫామ్ వల్ల ఆ స్టూడెంట్ నాకు చెప్పాడు నువ్వు షేర్ చేయడానికి ట్రై చేయండి సార్, మీ పర్మిషన్ అయితే నేను షేర్ చేస్తాను. ఇది సమ్మర్ కోర్స్ అవుతుంటండి, సమ్మర్ కోర్స్ అవుతున్నప్పుడు సార్ అప్పుడు ఇంకా కాలేజీలోకి రాలేదు, వచ్చే ఇంకా రాకముందరే. అప్పుడు స్వామి సార్ని పిలిచి మాట్లాడుతున్నారు, అక్కడ జయమ్మ గారు కూడా వచ్చారట, అంతపురి అంబస్ వార్డెన్ గారు. అప్పుడు స్వామితో మాట్లాడుతూ అనిల్ కుమార్ గారు ఏదో మాట్లాడుతూ జయమ్మ గారు ఏదో చెప్తుంటే వింటున్నారట. అప్పుడు స్వామి లోపలికి పిలిచి బాగా తిట్టారట, ఎందుకు జయమ్మని చూస్తున్నావు అని. జయమ్మ గారు 20 ఇయర్స్ పెద్ద సార్ కదా, సార్ ఎందుకు అట్లా చూస్తున్నావు అని తిట్టారు. తిట్టే అనిల్ కుమార్ గారు అన్నట్ట సరే నేను అని చెప్పి తర్వాత అందరికీ బ్యాడ్జెస్ ఇస్తున్నారటండి సమ్మర్ కోర్స్కి. లేడీస్ సైడ్ బ్యాడ్జెస్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సార్ అనిల్ కుమార్ గారిని బ్యాడ్జెస్ పట్టుకుందామని చెప్పారు స్వామి. స్వామి ఇజ్ జగన్నాథ్ సూత్రధారి, ఆ బ్యాడ్జెస్ తీసుకుని కానీ బ్యాడ్జ్ ఇవ్వాలి కానీ తల కిందకి పెట్టుకునే చూస్తూ ఉండాలట. అది ఆ ఇన్సిడెంట్ గురించి స్వామి సార్ చెప్పినప్పుడు ఎంత చక్కగా ఆశాస్పదంగా చెప్పారు చెప్తూ స్వామి ఎట్లా అడ్మానిష్ చేశారు, ఎలా తన్ని సరిచేశారు అన్నది కూడా ఇంత కూడా ఒక నేను తప్పు చేశాను అన్న భావం అట్లా కాకుండా స్వామి చెప్పారు కాబట్టి ఇదే కరెక్ట్ అయి ఉంటుంది అని ఒక నిజాయితీ తత్వం అనిల్ కుమార్ గారిని. అటువంటి ఎక్స్పీరియన్సెస్ కొన్ని వాళ్ళు షేర్ చేశారు. ఇది దిస్ ఇస్ హిస్ పర్సనాలిటీ. తర్వాత అనిల్ కుమార్ గారు ఒక టీమ్ ప్లేయర్, ఈజ్ ఎ టీమ్ ప్లేయర్, మీకు అది చెప్పక్కర్లేదు సెపరేట్గా. దర్శనం వస్తే ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుకొని చెప్తున్నాను సార్. ఒకసారి అంత కామ్గా ఉంది, అందరూ వెయిట్ చేస్తున్నారు ప్రశాంతి నీళ్ళలో స్వామి రావడానికి. పిన్ డ్రాప్ సైలెన్స్, స్వామి వచ్చే ముందర ఇంకా మ్యూజిక్ కూడా స్టార్ట్ కాలేదు. అనిల్ కుమార్ గారు ఆ రోజు వాళ్ళ మనవడితో అక్కడికి వచ్చారట, మనవడి పక్కన కూర్చోబెట్టుకున్నారట. మన అంతమందిలో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నప్పుడు అనిల్ కుమార్ గారు వాయిస్ ఒకటే వినబడింట. పిల్లాడు ఏదో అనేసరికి ఏ మాట్లాడకూడదు ఇక్కడ అంతా చాలా సైలెంట్గా ఉండాలి, చెప్పాలా సైలెంట్గా ఉండాలని అనిల్ కుమార్ గారు కొంత ఒకటి వినపడుకోరండి. సో దిస్ ఈజ్ అండ్ అందరు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఇది తేలిక వినపడంతో దే హ్యాడ్ ఎ నైస్ అట్ ఆ ఎయిర్లో ఉన్న టెన్షన్ ఏదైతే ఉందో అనవసరంగా ఇదంతా ఈజీగా తీసేస్తారు అనిల్ కుమార్ గారు. దట్ ఈస్ దిన్ ఇస్ పర్సనాలిటీ, అమేజింగ్ పర్సనాలిటీ. సో టీమ్, ఒక టీం మెంబర్గా ఎలా ప్రవర్తిస్తారనేవి నేను అడిగితే స్టూడెంట్స్ చెప్పిన కొన్ని విషయాలండి. 90లో స్వామి ప్రతి క్యాంపస్కి ఒక వైట్ అంబాసిడర్ కారు ఇచ్చారట. ఇచ్చినప్పుడు బృందావన్ నుంచి ఒక వైట్ అంబాసిడర్ కారు పర్తికి తీసుకురావాలి. అందులో ఎవరెవరు వెళ్ళాలంటే స్వామి చెప్పారటండి, అనిల్ కుమార్ వెళ్తారు అని ఒక స్టూడెంట్ పేరు చెప్పారట. ఆ స్టూడెంట్కి ఒంట్లో బాగాలేదు, అతని కాలు చాలా ఇంజ్యూర్ అయింది, హర్ట్ అయింది, అతను వెళ్ళాలి. ఇంకెవరు మణి కూడా అతను కేర్ టేకర్ లాగా పంపిస్తున్నారట. అయితే వాళ్ళ కారులో వెళ్ళి కూర్చుని వెళ్లాల్సి వచ్చినప్పుడు ఆ అబ్బాయి కాలు మడుచుకుని కూర్చోలేడు కాబట్టి కాలు ఇట్లా నిలువుగానే పెట్టుకుని కూర్చోవాలి కాబట్టి వెనక సీట్ అంతా కాలు పెట్టుకుని కూర్చున్నట్ట. ఆ ముందర సీట్లోనే అంత కష్టపడుతూ ఆ అంబాసిడర్ కారులో అనిల్ కుమార్ గారు ఆ ముందర సీట్లోనే డ్రైవర్ పక్కన కూర్చుని హీ వాజ్ రియల్లీ ఎంజాయింగ్ లైక్ ఎ టీమ్ ప్లేయర్. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆ అబ్బాయి చెప్తున్నప్పుడు నాకు అనిపించింది ఆ స్కూల్ ప్రిన్సిపల్గా ఆయనకున్న హోదా, స్వామి దగ్గర ఆయనకున్న చొరవతో ఆయనకున్న హోదాకి ఆయన ముందర కూర్చుని అట్లా అడ్జస్ట్ అవుతూ ఆ కారులో వెళ్ళడం మాకు చూస్తే మాకు ఎంత బాధ అనిపించిందో ఆయనకి ఎట్లా. కానీ అనిల్ కుమార్ గారు మొహం చూస్తే కనుక అదే చిరునవ్వుతో ఆయన అట్లాగే ఉన్నారట. దట్ ఈజ్ హిజ్ టీమ్ ప్లే, దట్స్ హౌ ఈజీలీ హీ యాక్చువల్లీ గెట్స్ ఇన్ టు ద టీమ్. సిబిఎస్ మణి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్పాడండి నాకు. ఇది ఎగ్జాక్ట్ డేట్ కూడా చెప్పాడు, అతనికి అంత బాగా గుర్తుంది. 19th June 1991 సార్, 19th June 1991 సార్ ప్రిన్సిపల్గా వచ్చినప్పుడు వైట్ఫీల్డ్లో బృందావనంలో అక్కడ రికార్డ్స్ రూమ్ ఒకటి ఉంది, అది చాలా డస్టీగా ఉంది, రికార్డ్స్ అన్నీ అక్కడ పడున్నాయిట, అప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి రికార్డ్స్ పడున్నాయిట. పడుంటే మణి పిలిచి ఎవరో చెప్పారు, వాడికి 19 ఏళ్ళు చెప్పారు ఇవి సరిగ్గా చేయాలరా అని చెప్పారు. చెప్తే సరే సార్ అన్నట్ట వాడు వెళ్ళాట. వాడికి అందరూ ఏం రికార్డ్స్ ఉన్నాయో ఏమిటో కూడా తెలియదు, వాడికి 19 ఇయర్స్, వాడి ఇంపార్టెన్స్ తెలియదు. అయితే వాడు తనకి తెలిసినంత వరకు ఫైల్ చేసి ఏవో పెట్టడానికి ట్రై చేస్తున్నట్ట. చాలా డస్టీగా ఉంది, కూర్చుని పనిచేయడం కూడా కష్టం అక్కడ. కానీ వాడికి సరిగ్గా అర్థం కాక ఏమవ్వాలో వెళ్ళి చెప్పారు, సరే సార్ నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, సరే చూస్తానని చెప్పి. అంత బిజీ స్కెడ్యూల్లో కూడా వారం రోజులు ప్రతిరోజు సాయంత్రం పని అయిపోయిన 2 గంటలు వచ్చి మణితో ఆ డస్టీ రూమ్లో కూర్చుని సార్ పనిచేసి అన్ని రికార్డ్ సెట్ చేశారట, రైట్ సెట్ చేశారట. దిస్ ఈజ్ హిస్ డెడికేషన్ టు వర్క్. ఎందుకంటే ఒక స్టూడెంట్ని పిలిచి పని చేయరా అన్నప్పుడు వాళ్ళు సార్ చెప్పినందుకు వెళ్ళి ఆ పని చేస్తారు. ఎంతోమంది రెడీగా ఉంటారు సార్ చెప్తే పని చేయడానికి.
Kani, vadu kashtapadutunnanu ani cheppinappudu, he is a true leader who goes there and then says that I am with you. You are not alone there. Neeku cheppinappudu nuvu chestavu ani expect chestunnappudu nenu cheyagalna pani ani akkadiki vachi vaadato koochuna dusty room lo, because dusty is not important for sir, duty is important and prove sir. That's what actually he has done that day, sir. అట్లాగే ఇంకా ఎన్నో ఇన్సిడెంట్స్ వాళ్ళు చెప్తూ వచ్చారండి. క్రూడీకరించాలంటే టీమ్ ఎఫర్ట్లో ఎటువంటి స్వామి కనుక బృందావనానికి రాకపోతే, లేట్ అవుతుంటే అందరు స్టూడెంట్స్ని కూర్చోబెట్టి ఏంట్రా ఏం చేద్దాం చెప్పండి చెప్పండి మీరు చెప్పండి ఏం చేద్దామంటారు అని బ్రెయిన్ స్టార్మింగ్ చేసేవారట సార్. హీ నెవర్ బిలీవ్ దట్ హీ వాజ్ ఎన్ ఐడియేటర్ ఆర్ హీ వాజ్ ద ఓన్లీ ఐడియా జనరేటర్. ఎంతమంది అంటే ఎంతమంది ఇంక్లూజివ్ తత్వం కాబట్టి అందరిని ఇంక్లూడ్ చేసుకుందాము అన్న ఒక తత్వం. పర్టికులర్లీ ఒకటి రెండు విషయాలు చెప్పాలండి. ఈ రోజుల్లో స్వామి వర్క్కి డెడికేట్ అయ్యి కంట్రీ మొత్తం వర్క్ చేస్తున్న వాళ్ళు కొంతమంది మా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో వేదం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒక అబ్బాయి వేదం చెప్తాడు బ్యాంగ్లూర్ నుంచి, ఎవ్రీ వీకెండ్ ఎక్కడికొకటి వెళ్ళి వేదం చెప్తాడు, ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. హీస్ ఎ బ్యాచులర్, ఈ డి నాట్ గెట్ మ్యారీడ్. ప్రతి వీకెండ్కి ఎక్కడికొకడికి వెళ్ళిపోయి ఒక ప్లేస్ ఇండియాలో వెళ్ళి అక్కడ వేదం ఏదో సత్యసాయి స్కూల్లోనే ఎక్కడో చెప్పేసి వస్తూ ఉంటాడు. ఈ అబ్బాయి రెండేళ్ళ నుంచి పనిచేస్తున్నాడు. అతని వర్షన్ ఏంటంటే సార్, మేము ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒకటి చూసేవాళ్ళము, ఇక్కడికి వచ్చి డ్యూటీ చేస్తూ స్వామి కాలేజ్లో ప్రిన్సిపల్గా ఉన్నా కూడా వారానికి 2-3 సార్లు ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఎన్నిసార్లు ట్రావెల్ చేశారో మాకే తెలియదు. ఇట్లా 20 సంవత్సరాలు ట్రావెల్ చేశారు సార్. నేను ఇప్పుడు నాకు ఒక బ్యాచులర్గా ఉండి చేస్తుంటేనే మళ్ళీ వెళ్ళాలా అని అనిపిస్తూ ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది. 20 సంవత్సరాలు అహోరాత్రులు స్వామి డ్యూటీ స్వామి పని చేయాలి అనగానే ఒక్క సంకోచం లేకుండా అట్లా వెళ్ళి ట్రావెల్ చేశారు అంటే స్వామి సార్ ఎంత ఓర్పుతో చేస్తుంటారో ఇప్పుడు నాకు అర్థమవుతుందని ఆయన అన్నారు సార్. దట్స్ వాట్ హీ వాంటెడ్ టు టెల్ యూ. ఇట్ ఇస్ అన్ అమేజింగ్ థింగ్, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్ వాట్ హీ హస్ డన్. అది ఇందాక స్వామి గారు చెప్పినట్టు ఒక ప్రపంచనం లాగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ద మౌత్ పీస్ ఫర్ స్వామి షిర్దీ సాయికి దాసుగను అయితే సత్యసాయికి అనిల్ కుమార్ గారు. దట్స్ హౌ యూ వెల్ట్ అబౌట్ అండ్ దెన్ ఆయన ఇంత చేయగలిగారు అంటే స్వామి ఎనర్జీ ఇచ్చారు దాంతోపాటు ఆయన బికాస్ ఆఫ్ హిస్ డెడికేషన్. బృందావనంలోకి వచ్చిన తర్వాత చాలామంది చెప్పే స్టూడెంట్స్ చెప్పిన విషయం ఏంటంటే బృందావనంలో వచ్చిన తర్వాత అక్కడున్న నీట్నెస్ అన్నీ మార్చేశారట సార్. కాలేజ్ మొదట్లో అంత నీట్గా ఉండేది కాదు, కానీ వాళ్ళ పిల్లలకి ఇది క్యాంపస్ ఇట్లా ఉండొచ్చు, దీన్ని నీట్గా పెట్టుకోవాలా, స్వామి వచ్చినప్పుడు క్లెల్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ ఆర్ నెక్స్ట్ గాడ్లీనెస్ అని అనుకోవడం కాదు, చేసి చూపెట్టాలి అని మొత్తము ఇది ఏరియా అంతా మార్చేశారు సార్. ఇది ఈ స్టూడెంట్స్ అందరికీ గుర్తుపెట్టుకున్నారండి. అక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇదివరకు స్వామి లేనప్పుడు మీరు ఊహించుకోవచ్చు స్వామి లేనప్పుడు ఎంత డల్గా ఉంటుందండి. పర్తిలో స్వామి ఉంటూ బృందావనంలో స్వామి లేరు అంటే వాళ్ళకి ఎంత డల్గా ఉండాలి. అందుకని కాలేజ్ డల్గా ఉంటే సార్ వచ్చిన తర్వాత డల్నెస్ ఎక్కడ ఉంటుందండి సార్. ప్రతి ఒక సీజన్కి ఒక హిందీ దివస్సో సాంస్కృతిక దివస్సో ఏదో పెట్టి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తుండేట, ఒక ఉత్సాహం తీసుకొస్తుండారు, మీరు పార్టిసిపేట్ చేయండి రా, మీరు ఈ విధంగా ఉండండి అని. దిస్ ఈజ్ వై ఐ థింక్ స్వామి లైక్ హిమ్ సో మచ్. బికాస్ ఎక్కడ ఏ మూమెంట్ కూడా మనకి భగవంతుడు మన దగ్గర లేడు అనుకునే డల్నెస్ కాకుండా ఎప్పుడు మనతోనే ఉన్నాడు అన్న ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఫీల్ చేయించారు అందరికీ. దట్ ఇస్ వాట్ దే సెడ్. చివరిగా ఒక మాట చెప్తాను, ఇది పర్తీష్ కుమార్ యూకే నుంచి పంపించిన విషయం. అతను కేజీ నుంచి పీజీ వరకు అంతా అక్కడే చదువుకున్నాడండి. ఒరిస్సాలో పుట్టి పెరిగిన అబ్బాయి, ఒరిస్సాలో పుట్టినవాడు ఢిల్లీలో పెరిగిన అబ్బాయి. ఆ అబ్బాయికి ఒక ఎక్స్పీరియన్స్, ఇది 93లో కొడైకెనాల్ వెళ్తున్నప్పుడు అతని ఫ్రెండ్స్ వాళ్ళందరూ అతని క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వెళ్ళారు. ఒక క్లోజ్ ఫ్రెండ్ చెప్పింది, ఇతను సమ్మర్ హాలిడేస్కి ఢిల్లీ వెళ్ళిపోయాడు, మిగతా వాళ్ళందరూ కొడై వెళ్ళారు, సార్ కూడా ఉన్నారు ఆ కొడై ట్రిప్లో. బ్యాక్ వచ్చేసిన తర్వాత పర్తీష్ని అడిగేట వాళ్ళ ఫ్రెండ్, ఏరా నువ్వు ఆ పలానా రోజు నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అడిగేట. ఎందుకురా అని అడిగితే స్వామిని గురించి తలుచుకున్నారు అని. ఎలా జరిగింది ఆ ఇన్సిడెంట్ అన్న విషయము, దానికి రిలేటెడ్ సార్ క్వాలిటీ ఒకటి చెప్పుకొని మనం ముగిద్దాం. ఆ రోజు స్వామి దగ్గర కొన్ని ఫోటోలు తీసుకెళ్ళి చూపెట్టున్నారు స్వామి అని, ఏదో ఒక పర్టికులర్ స్పీచెస్ ఒక లేకపోతే ఒక డ్రామానో ఏదో అయితే అందులో ఇన్వాల్వ్ అయిన ఆ కామిక్ వీళ్ళిద్దరు యాంకర్ చేశారు పర్తీష్ ఇంకో ఫ్రెండ్. ఆ ఫోటో స్వామి దగ్గర తీసుకెళ్తే స్వామి తదేకంగా చూసారట. ఫోటోని చూసి ఇతని వేపు చూపెట్టి ఇతను ఎవరు అని అడిగారట. స్వామి వెనకాల సార్ ఉన్నారు. సో ఎవరు అని అడిగేసరికి అతను చెప్తున్నాడు, ఇతను పర్తీష్ స్వామి ఇక్కడే చదువుకున్నాడు కేజీ దగ్గర కేజీ నుంచి అని చెప్తే ఆహా అన్నట. ఇతను ఎక్కడుంటాడు అవి ఇవి 2-3 ప్రశ్నలు వేసేసరికి అతను చెప్పడం అయిపోయింది అనుకున్నప్పుడు సార్ ఇమీడియట్గా వెనకాల్చి ముందరకు వచ్చి ఇంకా సార్ మిగతా విషయాలు చెప్పాడు, చాలా మంచివాడు స్వామి, చాలా మంచి అబ్బాయి, మన దగ్గరే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. అదే స్వామికి చెప్పేసరికి స్వామి అంత పేషెంట్గా విన్నారట. విన్న తర్వాత సార్ అన్నారట, ఢిల్లీ బాయ్ స్వామి అనేసరికి ఢిల్లీ బాయ్ కాదు
ఒరిస్సా బాయ్, వాళ్ళ నాన్నగారు ఢిల్లీలో సెటిల్ అయ్యారు అని చెప్పారు స్వామి. ఒరిస్సా బాయ్ ఈ అబ్బాయి కూడా తెలియదండి. నిజం ఏంటంటే ఇక్కడ చాలా చమత్కారం ఏంటంటే వాళ్ళ ఆ అబ్బాయి కూడా తెలియదు ఆ అబ్బాయి ఒరిస్సా అని. అసలు జరిగిన విషయం ఏమిటి అంటే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదొక్కటి స్వామి కరెక్ట్గా చెప్పలేదు అంటే వాళ్ళ మదర్ చెప్పారు ఇది కాదు విషయం, నువ్వు నిజంగా ఇక్కడ బిలాంగ్ అయిన వాళ్ళవి, స్వామి చెప్పిన విషయం ఎన్నో జనరేషన్స్ బ్యాక్ జరిగిన విషయం ఎవరికీ తెలియదు స్వామి చెప్పారు అని చెప్పారు. కాబట్టి ఇక్కడ అతను పర్తీష్ నాకు యూకే నుంచి కాల్ చేసి చెప్పిన విషయం ఏమిటి అంటే ఇది ఒక్క పర్తీష్కి కాదండి ఎంతోమందికి జరిగిన విషయము. నా స్వానుభవం కూడా ఏమిటి అంటే ఒక్కళ్ళల్లో స్టూడెంట్ కానీ ఒక డివోటీ కానీ ఎంత స్వామికి చేరువవ్వాలి అని ఎప్పుడు తపన పడ్డ వ్యక్తి ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు. వీరిని ఎంత ఎంత షోకేస్ చేద్దామా, వీళ్ళకి ఒక టాలెంట్ ఉందా, వీళ్ళకి ఏమన్నా ఉందా, వీళ్ళని తీసుకెళ్లి స్వామి ఎదురకుండా ఏ విధంగా చెప్పాలి, ఎలా నుంచోబెట్టాలి. పర్టికులర్ నాకు పర్తీష్ చెప్తున్నారు సార్, ఆయన అన్నాడు నేను గమనించింది ఇది రేరెస్ట్ క్వాలిటీ అండ్ పుట్టబర్తి అండి అన్నాడు. నేనేమి ఎవరికి అనదలుచుకోలేదు కానీ నేను చెప్పిన మాట అండి, ఎందుకంటే మనందరికీ కూడా ఛాన్సెస్ స్వామి దగ్గర రావాలి అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అంత తొందరగా బయటికి రాదు మనకి. వీలుంటే మన్ని మనం పుష్ చేసుకుందామని అనుకుంటాం కానీ ప్రొఫెసర్ అనిల్ కుమార్ వాజ్ ఈజ్ వాట్ హీఈస్ బికాస్ హీ వాంటెడ్ అదర్స్ టు ఎంజాయ్ స్వామీస్ ప్రెజెన్స్ యాజ్ మచ్ యాజ్ హిమ్సెల్ఫ్. కంప్లీట్ విన్ విన్ యాటిట్యూడ్తో సొసైటీలోకి వచ్చిన ఆయన, స్వామి సేవలోకి వచ్చిన ఆయన కాబట్టి ఇంత నిస్వార్థమైన సేవ చేసిన సార్ మీద ఒక చిన్న భావన అంటే ఇది పర్తిలో ఉన్న ప్రతి లెక్చరర్ ప్రతి స్టూడెంట్ని షేప్ చేసిన ప్రతి లెక్చరర్కి అన్వయించే ఒక చిన్న భావం అండి. ఆ భావంతో ఈరోజు నేను ముగిస్తాను సార్ మీ పర్మిషన్తో ఒక చిన్న పాట. త్యాగమూర్తులు మీరు మీకు మా జోహారు, ప్రేమమూర్తులు మీరు మీకు మా జోహారు, త్యాగమూర్తులు మీరు మీకు మా జోహారు, రేయి భవలు అన్ని దినములు, రేయి భవలు అన్ని దినములు, సాయి నామమునే తలదురు, వేయి మార్లైన తెలుపవెరువని సహనమూర్తులకు మా జోహారు, త్యాగమూర్తులు మీరు మీకు మా జోహారు, స్వామి చింతనే కైంకర్యము సేయు కామితమే నాడు వీడరు, ఏమి చేసిన ఆ అంతర్గురుని ప్రేమ కోసమని భావింతురు, లేమిలోన మరి కలిమిలోన మా చెలిమి బలిమి అయి నిలుతురు, నిముష నిముషము మా మది తెలిసి వర్తించు మీకు మా జోహారు, త్యాగమూర్తులు మీరు మీకు మా జోహారు. ఇటువంటి త్యాగభావం నిండిన ప్రొఫెసర్ అనిల్ కుమార్ గారు సార్, ఆయన త్యాగభావంలోనూ ఆయన సేవాభావంలోనూ స్వామి యందు అయినా ఆయనకున్న భక్తిలోనూ కొంతైనా మనందరి మీద కూడా ప్రసరింపజేస్తారు స్వామి. ఈయన్ని తలుచుకుంటే స్వామి కూడా అటువంటి వందనాలు చేరుతాయన్న ఒక భావంతో నాకు తెలిసిన కొన్ని ఆలోచనలు అందరి ముందర ఉంచాను. ఏమన్నా తప్పులుగా చెప్పుకుంటే క్షమించాలి సార్. సాయిరామ్ పాడు.